ప్రకాశం జిల్లాలో విమానాశ్రయం ఏర్పాటు ప్రక్రియ వేగవంతమైంది కలెక్టర్ ఆర్డివో ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు వెయ్యి ఎకరాల భూములను గుర్తించడానికి వారం రోజుల నుంచి కసరత్తు చేస్తున్నారు అద్దంకి మండలంలోని తిమ్మాయపాలెం అద్దంకి ప్రాంతంలో తహసీల్దార్ జే ప్రభాకర్ రావు పర్యవేక్షణలో అనుకూలమైన భూములను గుర్తించి మ్యాప్ ను సిద్ధం చేశారు ఈ మ్యాప్ ను శనివారం ఉన్నతాధికారులకు పంపారు ప్రాథమికంగా అధికారులు సిద్ధం చేసిన నివేదిక ప్రకారం అద్దంకి లేదా తిమ్మాయపాలెం ప్రాంతంలో విమానాశ్రయం ఏర్పాటు కానుంది అద్దంకి పట్టణంలోని మేదర్మెట్ల మెట్ల రాష్ట్రీయ రహదారిలో దేనువకొండ పునరావాస కాలనీ బలరామకృష్ణపురం సమీపం నుంచి కొరసపాడు మండలంలోని బొడ్డువారిపాలెం గ్రామ పొలాలను పరిశీలించారు ఇక్కడ పదహారు వందల ఎకరాల భూమి విమానాశ్రయం అనుకూలంగా ఉంటుందని గుర్తించారు అందులో నూట తొమ్మిది ఎకరాలు మాత్రమే ప్రభుత్వ భూమి ఉంది మండలంలోని తిమ్మాయపాలెంలో పద్నాలుగు వందల ఎకరాల భూమిని అధికారులు గుర్తించారు ఇందులో మూడు వందల పదకొండు ఎకరాల డాటెడ్ ల్యాండ్ తో పాటు వాగులు వంకలు డొంకలకు సంబంధించిన ప్రభుత్వం భూమి అంటే అవసరమైన వెయ్యి ఎకరాల భూమిలో ప్రభుత్వ భూమి పోను ఆరు వందల ఎనభై తొమ్మిది ఎకరాల ప్రైవేటు భూములు అవుతాయని అధికారులు గుర్తించారు